హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాజ్ యూ కెన్ సీ, నేను డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నా, కెమెరా చేతిలో ఉంది. సో టైటిల్ కూడా చూసి అర్థమైపోయి ఉంటుంది, ఐఎమ్ వ్లాగింగ్ టుడే. ఐఎమ్ టేకింగ్ యూ త్రూ మై డే అన్నమాట, అ డే ఇన్ మై లైఫ్. సో నాది ఏం పెద్ద హ్యాపెనింగ్ డే ఏం కాదు, బట్ ఖాళీగా అయితే ఉండననే అనుకుంటున్నాను. నాకు తెలీదు, చూద్దాం నా డేలో ఏమవుతుందో మీకు చూపించబోతున్నాను. ఐఎమ్ ఎ స్టూడెంట్ అండ్ ఆల్సో యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. సో యా, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తాను అనేది తెలిసిపోతుంది ఈ వీడియోలో మీకు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 10:30 అవుతుంది, మార్నింగ్ ఒక క్లాస్ అయింది ఆల్రెడీ ఈ కాకి. సో 10:30 ఆల్రెడీ ఒక క్లాస్ అయిపోయింది, 9:30 ఆల్రెడీ ఒక క్లాస్ అయిపోయింది, తర్వాత క్లాస్ ఏమో క్యాన్సిల్ అయింది. సో బేసిక్గా ఖాళీగా ఉన్నా అని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఆబ్వియస్లీ యూట్యూబ్ వీడియో చేసినా కాబట్టి కొంచెం ప్రెజెంటబుల్గా కనిపించడానికి రెడీ అయ్యాను. బట్ జనరల్గా నేను ఈ టైంకి ఇంకా కొసేపట్లో ఫ్రెష్ అప్ అవుతాను, బట్ యూట్యూబ్ వీడియో వ్లాగ్ కాబట్టి అయ్యాను, టు బి వెరీ ఆనెస్ట్. సో యా, ప్రస్తుతానికి ఇక్కడ నా వాటర్ ఉంది రెడీగా, హాట్ వాటర్ విత్ లెమన్ అనమాట. ఇది బేసిక్గా నేను ఏమంత తొందరగా లేవనబ్బా, లేటే లేస్తా, జస్ట్ ఎనఫ్ టైంకి లేస్తా అనమాట. అంటే క్లాస్కి కరెక్ట్గా కొంచెం ముందుకు లేచి ఫ్రెష్ అయ్యి క్లాస్ ఆన్ చేస్తా. యూజువల్లీ నేను మార్నింగ్ లేవగానే వెంటనే ఏం చేస్తాను అంటే యూట్యూబ్ నంబర్స్ చెక్ చేస్తాను బేసిక్గా. అంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్, లైక్స్, కమెంట్స్ ఉంటే రిప్లైస్ ఆ టైంలో ఇస్తానన్నమాట బేసిక్గా. ఇప్పుడు కుక్కర్ సౌండ్ వస్తుంది మనకి. సో హాట్ వాటర్ అండ్ లెమన్ కూడా డైలీ ఏం తాగను, వన్స్ ఇన్ అ వైలే తాగుతా. అప్పట్లో అయితే డైలీ తాగుతుండే కానీ ఈ మధ్య కొంచెం తగ్గించినాను. సో నాకు బేసిక్గా రాసుకునే అలవాటు ఉందన్నమాట, లైక్ షెడ్యూల్ చేసుకునే అలవాటు ఉంది. అలవాటు ఉంది అంటే కొత్తగానే వచ్చింది 5 మంత్స్ బ్యాక్ నుంచి, యూనో రైటింగ్ స్టఫ్ డౌన్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కొంచెం దిమాకి ఇట్లా పాగలవుతుంది అనమాట, టెన్షన్కి, పని యూనో అవుతుందా లేదా, యూనో మేనేజింగ్ ఆల్ ద స్టఫ్. సో రాసుకునే అలవాటు ఉంది. వి విల్ రైట్ డౌన్ స్టఫ్ అనమాట. టుడే మనం ఏమేం చేస్తున్నామో ఇప్పుడు రాద్దాం మనం. ఓకే, సో 12:00 అయింది, నా ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి. టుడే యూఆర్ హ్యావింగ్ పప్పాయ అనమాట. సో తినుకుంటే ఏం మాట్లాడాం కాబట్టి తిన్నాక మళ్ళీ కలుద్దాం. 12:40 అయింది, నా ఫుడ్ టైం అయిపోయింది, అందుకే ఇంత హ్యాపీనెస్ అనమాట. సో ఇది మన లంచ్ అనమాట, 2 రోటీ ఇంకా బ్లాక్ ఐపి కర్రీ అనమాట, ఆల్సో టొమాటో కూడా ఉన్నట్టుంది అండ్ కొంచెం కర్డ్ కూడా. ఒక వన్ థింగ్ విచ్ యూ మే నాట్ నో అబౌట్ మీ, యూ యాక్చువల్లీ యూ డోంట్ నో అబౌట్ మీ ఏంటి అంటే, నేను తినేటప్పుడు అసలు ఫోన్ పట్టుకోను. అంటే చాలా రేర్ కేసెస్ తప్పని పరిస్థితులలో ఫోన్ పట్టుకుంటా, కానీ అస్సలు ఫోన్ పట్టుకోను. ఎందుకంటే ఏమో నచ్చదు, అస్సలు నచ్చదు. ఓన్లీ టీవీ చూస్తాను, అందరితో స్పెండ్ చేస్తాను అనట్లేదు, జస్ట్ టీవీ చూడడం అలవాటు నాకు, టీవీ చూడాలి తినేటప్పుడు పక్క. సో యా, ఐ జస్ట్ క్యాచ్ యూ ఇన్ అ బిట్. తినే లోపు మీరు గుర్తించినారో లేదో నాకు తెలియదు, కానీ నేను నా ఇయర్స్ పియర్స్ చేసుకున్నాను అనమాట, మొన్ననే చేసుకున్నాను. సో గుర్తించే ఉంటారు కొంతమంది, కొంతమంది చూసుంటారు. ఫుటేజ్ కూడా కొంచెం ఉంది, నా రియాక్షన్ నేను చేసేటప్పుడు ఎట్లుంది, ఎక్కడ చేయించుకున్నాను, ఇదంతా ఫుటేజ్ ఉంది. సో నేను తినే లోపు మీరు ఆ ఫుటేజ్ చూసిరండి. సో యా, కొంచెం ఫ్లాష్ బ్యాక్ అనమాట. నేచురల్స్కి వచ్చాము. సో యా, అంటే లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ దే హ్యావ్.
దాట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు నో అంటే ఎక్కడ చేయించుకున్నాను, లైక్ నాకైతే ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి ఒకవేళ మీకు కూడా అక్కడే చేయించుకోవాలనుకుంటే ఆ న్యాచురల్స్ సెలూన్ అడ్రస్ నేను కింద మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ ఆల్సో గో అండ్ యూనో ఒకవేళ మీకు అలాంటి ఐడియాస్ ఉంటే యూ కెన్ ఆల్సో గో అండ్ యూనో హ్యావ్ దట్ పియర్స్. సో యా So I'm done watching originals koncham and also eating. Ippudu time 2 avutundi. So class undi naaku ippudu 2 to 3 class anamata. So class aipoyaka next pandaki అయిపోయింది. యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ అవుట్ఫిట్ నౌ. సో పొద్దున టుడలిస్ట్ లో చూసినట్టు ఈరోజు షూట్ ఉంది అనమాట, షూట్ చేసే వర్క్ ఉంది. సో అందుకనే అవుట్ఫిట్ చేంజ్ అనమాట. రైట్ నౌ నేను నా బెడ్రూమ్ లో ఉన్నా, ముందున డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. సో యా ఇప్పుడు కొంచెం మేకప్ వేసుకొని షూట్ చేయడానికి వెళ్ళాలి. ఓకే సో ఒక వియర్డ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఇయర్ రింగ్స్ ఫస్ట్ మారుస్తా, అదే నిజం. అయిపోయింది షూటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. అన్నిట్లో ఏది బాగుందో చూసి సెలెక్ట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాం అదన్నమాట. ఎడిటింగ్ అయిపోయింది, పోస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడే. అదిగో మా మమ్మీ కూడా వింటుంది అక్కడ. సో ఒకవేళ మీరు ఇంకా వినలేదు అంటే ఆ వీడియో లింక్ కింద పెడతాను, సో యూ కెన్ చెక్ దాట్ అవుట్. ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయాలి, చాలా ఘోరంగా ఉంది, మెస్ ఉంది. ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ అది చూసి. అదంతే ఇంకా మేము ఎంత సదిరినా కూడా ఒక 2 సార్లు యూనో రెడీ అయినా కూడా అది ఖరాబ్ అయిపోతుంది అనమాట, అలా ఉంటుంది మాది. సో యా లెట్స్ గెట్ గోయింగ్. లోనే మీడియం సైజ్ బరువుగా ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. అండ్ ఆల్సో అనవసరమైన స్టడ్స్ అన్ని ఇక్కడ పెడతాం అన్నమాట. ఇది యాక్చువల్లీ ఒక స్పాంజ్, ఇదంతా మా అక్కనే యూనో గీసింది. ఈ వాట్ ఎవర్ యూ సీ ఇదంతా ఉంది కదా, అదంతా మా అక్కనే యూనో క్రియేట్ చేసింది. ఇందులో ఇయర్ రింగ్స్ గుచ్చుతాం అనమాట. ప్రస్తుతానికి ఖాళీగా ఎందుకు ఉందంటే చాలా వరకు బయట ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇవి తీసి క్లీన్ చేయడం మొదలెడదాం. Thank you.
ఫైనల్లీ వాళ్ళు అయింది. ఇది యాక్చువల్లీ 2 వీక్స్ నుంచి ఉండే వాళ్ళనే తెలిసిపోయి ఉంటుంది మీకు చెత్త చేసి. సో యా ఫైనల్లీ డన్. నెక్స్ట్ రికార్డ్ ఒకటి రాసేది ఉంది, అదైతే మనం మన టూడో లిస్ట్ని కట్ చేయొచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ చూసినట్టయితే మీకు తెలిసిపోయి ఉంటుంది ఏవి ఎక్స్ట్రా అంటే చాలా కాస్ట్లీ డివైడర్స్ కానీ అమెజాన్ ఐకియా అలాంటి డివైడర్స్ ఏం లేవు, అంతా అఫోర్డబుల్ డబ్బాలు బ్యాంగిల్ డబ్బాలు ఇవే ఉన్నాయి. సో అలానే మేము అది ఆర్గనైజ్ చేసుకున్నాము. అండ్ ఆల్సో థర్మోకాల్ లోపల చూసిన థర్మోకాల్ అంతా ఎవ్రీథింగ్ మేమే చేసుకున్నాము. చాలా ఉన్నాయి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఐడియాస్ చాలా ఉన్నాయి నా దగ్గర, యూనో జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇఫ్ యూ వాంట్ ఒక సపరేట్ వీడియో చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ టుడే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ యూనో క్లీనింగ్ మై డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో యా డన్. That's the master chef. Aishita Dosha. Okay. నేను తిప్పుతాయి ఎందుకు తిప్పుతా అంటే నాకు ఫ్రంట్ క్యూ రావాలి, విరిగిపోవాలి దోశ పంటాగలేకున్నా. దోశ రెడీ కానీ చెప్పు దాట్ వాస్ టోటల్ అవుట్ ఆఫ్ ద ప్లాన్. అసలు నేను అస్సలు అనట్లేదు రోజు నేను డిన్నర్ చేస్తా అని కానీ లేకపోతే నాకు దోశలు వచ్చు అని కానీ వేస్తా అని కానీ నేనైతే చెప్పట్లేదు. ప్లీజ్ నాకు అసలు రాని రాదు, నేను అసలు వంట యూనో కిచెన్లోకే వెళ్ళను, వంటనే చేయను. సెకండ్ టైం వేసాను దోశ నా లైఫ్ మొత్తంలో, ఇవాళ వేసాను సెకండ్ టైం. సో యా అందరికీ వేసాను అంతే. ఓకే సో అయిపోయింది, ఇంకా రికార్డ్ రాసే ఓపిక కూడా అయిపోయింది. కొంచెం అనుకున్న వరకు అయితే అయింది, ఎంతైతే అనుకున్నానో అంతే అయింది రికార్డ్. సో యా డెడ్ లైన్ అయితే ఏం లేదు కాబట్టి వెళ్ళవెళ్ళగా రాసి. సో దాట్ వాజ్ మై డే, డే ఆఫ్ స్టూడెంట్ / యూట్యూబర్ అనుకోండి. అంత స్టూడెంట్ పని ఏం చేయలే కానీ ఓకే, దిస్ ఈజ్ యూనో వాట్ ఐ డూ అనమాట బేసికల్గా. సో యా ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా, బోర్ కొట్టలే అనుకుంటున్నా. ఒకవేళ లాస్ట్ వరకు ఉన్నట్టయితే యూ ఆర్ రియల్లీ ద ట్రూ యూనో ట్రూ ఫ్యామ్ అనమాట. సో ఎనీవే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ఇఫ్ యూ డిడ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో బిగ్ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, గుడ్ నైట్, ఐ విల్ సీ యూ నెక్స్ట్ టైం, బాయ్.